మినసాన్ కొనిచ్చివా శౌర్య శౌర్యదే హాయ్ అండి నేను మీ శౌర్య అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో అయ్యేసరికి మీ పేరుని జపనీస్లో ఎట్లా పలుకుతారో మీరు నేర్చుకుంటారు మన పేరు జపనీస్ భాషలో ఎట్లా పలుకుతారో తెలియాలంటే మనకి జపనీస్లో ఉండే శబ్దాలు సౌండ్స్ ప్రొనౌన్సియేషన్స్ అవి తెలియాలి సో ఈ వీడియోలో నేను జపనీస్ భాషలో ఉండే ప్రొనౌన్సియేషన్స్ ఏంటి ఉండే సౌండ్స్ ఏంటి తెలుగు భాషలో ఉన్నవి జపనీస్ భాషలో లేనివి ఆ ఏంటి ఆ రూల్స్ ఏంటి ఆ ఎక్సెప్షన్స్ ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనకి తెలుగు అక్షరాల్లో అచ్చులు హల్లులు ఉంటాయి వాటిని ఇంగ్లీష్లో వవల్స్ ఇంకా కాన్సనెంట్స్ అంటారు సో అచ్చులు అంటే వవల్స్ హల్లులు అంటే కాన్సనెంట్స్ ఇప్పుడు నేను తెలుగు భాషలో ఒక అక్షరం చేసుకుని ఈ మొదటి రూల్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకు చూసినట్లయితే నా అనే అక్షరం ఉంది నాకి ఈ వత్తిస్తే నీ నాకి ఊ వత్తిస్తే ను నాకి ఏ వత్తిస్తే నే నాకి ఓ వత్తిస్తే నో అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి అక్షరం ఒకటే ఉంది నా అనే అక్షరం కానీ ఇచ్చే వత్తుల వల్ల వాటి ప్రొనన్సియేషన్ మారుతుంది అట్లీస్ట్ మనకి తెలుగులో ఇవి నా అనే అక్షరం సేమ్ ఉంది కాబట్టి మనం ఈజీగా గుర్తుపడతాము నా నీ ను నే నో అనేవి కానీ జపనీస్లో కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయన్నమాట నా ఒక విధంగా రాస్తే నీ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది మళ్ళీ ను అనేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది సో ప్రతి అక్షరం అనేది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది వాటి సౌండింగ్ ఒకేలాగా ఉన్నా నా నీ ను నే నూ అని ఉన్నా కూడా వాటిని రాసే విధానం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో జపనీస్లో ఎట్లా ఉంటుందంటే నా అనే అక్షరం ఒకటి నీ అనే అక్షరం ఒకటి అది నాకి ఈవత్తివ్వటం ఉండదు అట్లా నీ అనేది ఒక సపరేట్ అక్షరం జపనీస్లో సో ఇందులో వత్తులు ఇవ్వటాలు అవేమి ఉండవు అనమాట ఈ ఒత్తు ఊ వత్తు అట్లాంటి వత్తులు అనేవి జపనీస్లో ఉండవు అన్ని అక్షరాలు వాటి వత్తులతో సహా సపరేట్గా ఉంటాయి అయితే తెలుగులో మనకు ఒక పాట ఉంది ఓ సయోనారా 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 నానా సో ఆ పాట సయోనారా సయోనారా అనే పదం జపనీస్ పదం మనం సాయోనరా రాస్తే కనుక సో ఇది సాయోనారా సో సాయోనారా అంటే బేసిక్గా గుడ్ బై అని అది మామూలు గుడ్ బై కాదు ఎప్పుడు చెప్తారంటే ఎవరన్నా చాలా దూరం వెళ్ళిపోతున్నారు మళ్ళీ కలవరేమో లేదా వేరే దేశాలకి వెళ్ళిపోతున్నారు చాలా రోజుల తర్వాత కలుస్తారు అన్నప్పుడు ఈ సాయోనారా అంటారనమాట అయితే ఈ సాయోనారాలో మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఏవైతే అక్షరాలు ఉన్నాయో కాన్సోనెంట్స్ ఎస్ వైఎన్ఆర్ ఇవి కాన్సనెంట్స్ ఇంగ్లీష్లో అండ్ వవల్స్ చూద్దాం ఏఏఏ సో ప్రతి కాన్సనెంట్ అనేది ఒక వవల్కి అటాచ్ అయి ఉంటుంది స యో నా ర సో ఈ విధంగా స అనేది ఒక అక్షరం జపనీస్లో యో అనేది ఒక అక్షరం నా అనేది ఒక అక్షరం రా అనేది ఒక అక్షరం సో మనం మొదటి రూల్ ఏంటంటే ఒక హల్లు ఒక అచ్చు కలిపి ఒక జపనీస్ అక్షరం అవుతుంది సో ఒక కాన్సనెంట్ ఒక వవల్ కలిపితే ఒక జపనీస్ ఆల్ఫబెట్ అవుతుంది సో ఇది మనం మొదటి రూల్ సో రెండో రూల్ ఏంటంటే మనకి తెలుగులో లా అనే సౌండ్ ఉంది తెలుగు ఆ తెలుగు భాషలోనే లా అనే సౌండ్ ఉంది సో ఆ లా అనే సౌండ్ జపనీస్ భాషలో ఉండదు లా బదులు జపనీస్ వాళ్ళు రా అంటారు లా అనే సౌండ్ బదులు రా అనే సౌండ్ వాడతారు జపనీస్లో సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం సో సపోజ్ జపనీస్ వాళ్ళు తెలుగు అనే పదం పలకాలి సో వాళ్ళు ఏం పలుకుతారు తెరుగు లాని రాతో రీప్లేస్ చేస్తారు సో తెలుగు కాస్త తెలుగు అవుతుంది సపోజ్ లలిత అనే పేరు ఉంది సో లలిత ఏమవుతుంది జపనీస్ భాషలోకి వచ్చేసరికి రరిత సో ఇది లలిత అనే పేరు జపనీస్ భాషలో సో ఈ విధంగా లా అనే సౌండ్ కాస్త రా అవుతుంది అన్నమాట జపనీస్లోకి వచ్చేసరికి ఇప్పుడు థర్డ్ రూల్ ఏంటో చూద్దాం మనకి తెలుగులో ఢ అనే సౌండ్ ఉంది ఢ జపనీస్లో ఆ ఢ అనే సౌండ్ లేదు ఢాని దా లాగా ప్రొనౌన్స్ చేస్తారు డా అనే శబ్దం కాకుండా జపనీస్ వాళ్ళు దా అంటారు సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మన ఇండియా క్యాపిటల్ ఢిల్లీ సో ఢిల్లీని జపనీస్ వాళ్ళు ఎట్లా పలుకుతారు ఈ డా డి కాస్త ఢ అవుతుంది అండ్ ఎల్ కూడా ఉంది ఇక్కడ ఎల్ కాస్త రా అవుతుంది సో ఢిల్లీ అనే పదం జపనీస్లో ధెరీ అవుతుంది ధెరీ సో డా కాస్త ధా అయింది లా కాస్త రా అయింది సో ధెరీ మన ఫోర్త్ రూల్ ఏంటంటే మనకి తెలుగులో టా అనే సౌండ్ ఉంది టా జపనీస్లోకి వచ్చేసరికి ఈ టా అనే సౌండ్ కాస్త తా అవుతుంది తా సో జపనీస్లో టా అనే సౌండ్ ఉండదు మనకి టొమాటో అనే పదం ఉంది తెలుగులో టమోటా అంటాము ఇంగ్లీష్లో టొమాటో అంటాము నేను ముందు వీడియోలో చెప్పినట్టు చాలా వరకు ఇంగ్లీష్ పదాలు జపనీస్లోకి వచ్చాయి అందులో ఒక పదం ఈ టొమాటో సో టొమాటోని జపనీస్లో ఎట్లా పలుకుతారు టో మే టో కాస్త తో మా తో సో జపనీస్లో టొమాటోని తొమాతో అంటారు చూసారా టా అనే సౌండ్ కాస్త తాగా మారింది సో ఇంగ్లీష్లో టో ఇది ఏ ఏ సౌండ్ వస్తుంది టొమాటో కానీ జపనీస్ వాళ్ళు యాజ్ ఇట్ ఈజీగా ట్రాన్స్లేట్ చేస్తారు ఇక్కడ మా ఉంటే వాళ్ళు మా వాడతారు టో కాస్త తో అవుతుంది సో తో మా తో జపనీస్లో టొమాటోని తోమా అంటారు నేను ఫస్ట్లో చెప్పినట్టు జపనీస్ అక్షరాల్లో ఒక కాన్సనెంట్ ఇంకొక వవల్ కలిపి ఒక అక్షరం ఫామ్ అవుతుంది కానీ ఒక్క ఎక్సెప్షనల్ కేసు ఉంది అదేంటంటే ఎన్ దీన్ని జపనీస్లో ఇన్ అంటారు డోరెమోన్ షిన్చాన్ పోకిమోన్ అవుతుంది సో ఇది ఒక్కటే ఎక్సెప్షన్ దీని పక్కన ఎటువంటి వవల్ సౌండ్ నా నా నీ ఉన్నాయి కానీ ఈ సౌండ్ కూడా సింగిల్గా ఉంటుంది జపనీస్ భాషలో అనే సౌండ్ చాలామందికి ఇష్టమైన కార్టూన్ ఇది దీన్ని మనం ఎట్లా పలుకుతాం మామూలుగా డోరెమోన్ అంటాం డోరేమోన్ కానీ డోరేమోన్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదు ఇప్పుడు చూద్దాం మనం ముందు నేర్చుకున్న రూల్స్ బట్టి ఈ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటో చూద్దాం డో డో కాదు డో సౌండ్ కాస్త దో అవుతుంది కదా జపనీస్లో సో ఇది దో సో దో యాజ్ ఇట్ ఈస్ దో రా ఈ సపరేట్ మో అండ్ ఎన్ ఈ ఎన్ ఏదైతే ఉందో ఈ ఎన్ సో డోరెమోన్ డోరెమోన్ అంటారు ఆ డోరెమోన్ కాస్త అసలు స్పెల్లింగ్ ఏంటిదాంది దొరైమాన్ దో రా ఏ మా దొరై సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మన మన తెలుగు పేర్లు జపనీస్లో కన్వర్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంటాయో సో మొదటిగా ఈ పదం మహేష్ మహేష్ ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది కానీ జపనీస్లోకి వచ్చేసరికి ఉన్న వైబ్రేషన్ కాస్త పోతుంది సో మహేష్ కాస్త మహేష్ షూ అవుతుంది ఎందుకంటే జపనీస్లో ఇది ఏదైతే ఉందో ఆ సౌండ్ అనేది జపనీస్లో లేదు ఈ ఒత్తి ఏం చేస్తుంది అంటే సడన్గా ఆపేస్తుంది ఒక పదాన్ని మహేష్ దగ్గర ఆగిపోతుంది ఆ పదం అనేది కానీ జపనీస్ వాళ్ళు దీన్ని కంప్లీట్గా పలుకుతారు సో మహేష్ ఎక్కడైతే ఆపేస్తామో మనం అది మహేషు అని కంప్లీట్గా పూర్తి చేస్తారు జపనీస్లో సో మీ పేరు సపోజ్ రమేష్ గణేష్ ఇట్లా ఉన్నాయనుకోండి మీ పేర్లు మీ పేరు కాస్త గణేషు మహేషు రమేషు ఇట్లా అవుతుంది అనమాట జపనీస్లోకి వచ్చేసరికి సో ఈ ఒత్తిది ఉందో దీన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తారు జపనీస్ భాషలో సో ఇప్పుడు మనం ప్రభాస్ అనే పేరును జపనీస్లో ఎట్లా పలుకుతారో చూద్దాం మన రూల్ వన్ ప్రకారం ఎప్పుడన్నా జపనీస్ భాషలో ఒక కాన్సోనెంట్ ఇంకొక వవల్ కలిపి ఉండాలి కానీ ఈ పేరులో చూస్తే మనకి పి ఇంకా ఆర్ సో ఇవి రెండు కాన్సోనెంట్స్ ఇవి రెండు హల్లులు సో ఇవి కలిపి ఉన్నాయి సో జపనీస్ వాళ్ళు ఏంటంటే రెండు కాన్సోనెంట్స్ కలిపి ఉంటే వాటిల్ని విడదీస్తారు సో ప్రభాస్ కాస్త ఏమవుతుందంటే పురభాసు ఇక్కడ చూడండి ఒక వబల్ కాన్సనెంట్ కలిపి ఉంటాయి పు రా సు సో పురాభాసు ప్ర అనే సౌండ్ లేదు జపనీస్లో సో జపనీస్లో ఏమేమి సౌండ్స్ లేవు ఏమేమి సౌండ్స్ ఉన్నాయి అనేది ఫ్యూచర్లో వచ్చే లెసన్స్లో మీకు అర్థమవుతుంది సో ఇది జపనీస్లో ప్రభాస్ ఇప్పుడు మీరు ఆలోచించండి ముందు నేర్చుకున్న రూల్స్ తోటి ఈ నిఖిల్ అనే పేరు జపనీస్లో ఎట్లా కన్వర్ట్ అవుద్ది సో ఇక్కడ చూడండి మనకి ఈ ఒత్తుంది ఇల్ వత్తు అది కాస్త లూ అవుతుంది సో ఫైనల్గా ఈ నిఖిల్ కాస్త నికిరు ఎందుకంటే లా కూడా లేదు జపనీస్లో లా కాస్త రా అయింది సో నిఖిల్ అని ఎవరైతే పేరుందో వాళ్ళ పేరు జపనీస్లో నికిరు కృష్ణ సో కృష్ణ అనేది జపనీస్ భాషలోకి వచ్చేసరికి ఎట్లా మారుతుంది ఇక్కడ చూసినట్లయితే కేఆర్ కలిపి ఉన్నాయి కేఆర్ రెండు కాన్సోనెంట్స్ అవి కలిపి ఉండకూడదు జపనీస్ భాషలో వాళ్ళు విడదీస్తారు సో కృష్ణ కాస్త కురి రీ నా ఇప్పుడు చూసినట్లయితే కు రి షూ నా ఈ షూ అనే సౌండ్ జపనీస్లో ఉంది కాబట్టి ఎస్ అండ్ హెచ్ కలిపి వస్తాయి ఇదన్నీ మనం వచ్చే లెసన్స్లో నేర్చుకుందాము బట్ కృష్ణ అనే పేరు ఇట్లా మారుతుంది జపనీస్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేస్ అనమాట ఇక్కడ మనకి అబ్దుల్ అనే పేరు ఉంది అబ్దుల్ అనేది జపనీస్లో ఎట్లా అవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఆ సో వవల్స్ అచ్చులు ఏవైతే ఉన్నాయో అవి సపరేట్గా ఎగ్జిస్ట్ అవుతాయి జపనీస్లో సో ఇది ఆ బి డి అనేవి రెండు కలిపి ఉండకూడదు కాన్ఫనెంట్స్ సో బి ఇంకా డి మధ్యలో ఏదో ఒకటి పెడతారు అండ్ లాస్ట్లో ఎల్ ఉంది ఎల్ సౌండ్ కూడా లేదు ఎల్ ఈ ఒత్తు ఉండదు సో ఇది కాస్త ఊ అవుతుంది సో ఫైనల్లీ అబ్దుల్ అనే పేరు జపనీస్లోకి వచ్చేసరికి అబు దు ఆ బు దు రు ఈ లా కాస్త రా అవుతుంది సో అబ్దుల్ అబుదురు సో ఇక్కడ ఇంకొక పేరుంది ఇక్కడ దీపక్ దీపక్ అనే పేరుంది సో దీపక్లో చూసినట్లయితే ఈ ఒత్తు ఉంది ఈ ఒత్తు అనేది జపనీస్లో ఉండదు సో దీపక్ కాస్త ఏమవుతుంది జపనీస్లోకి వచ్చేసరికి దీపక్కు అవుతుంది సో ఇది దీపక్ యొక్క జపనీస్ పేరు సో ఇది స్పెషల్ కేస్ అనమాట మనకి అమిత్ విరాట్ నిమిత్ పునీత్ సో ఇట్లా త ఏదైతే పేర్లు ఎండ్ అవుతాయో అవి జపనీస్లో ఎట్లా చూపిస్తారంటే సో ఈ అమిత్ కాస్త అమిత్తో అవుతుంది విరాట్ టా సౌండ్ ఎట్లాగో లేదు జపనీస్లో టా కాస్త తా అవుతుంది సో విరాట్ కూడా విరాత్తో సో విరాత్తో అవుతుంది సో ఈ థా ఇంకా టాతో ఏవైతే ఎండ్ అవుతాయో అవి తో అవుతాయి అనమాట జపనీస్లోకి వచ్చేసరికి సో ఇప్పుడు ఫైనల్గా ఒకసారి రివైజ్ చేస్తాను ఈ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నారో ముందు రూల్ ఏంటంటే ఒక అచ్చు ఒక హల్లు కలిపి ఒక అక్షరం అవుతుంది జపనీస్లో ఇది ఫస్ట్ రూల్ సెకండ్ది లా అనే సౌండ్ కాస్త రా అవుతుంది థర్డ్ డా అనే సౌండ్ కాస్త దా అవుతుంది నెక్స్ట్ ట అనే సౌండ్ కాస్త తా అవుతుంది అండ్ ఈ ఒత్తి ఏదైతే ఉందో ఆ ఒత్తు కాస్త ఒకటి ఊ వత్తు అవుతుంది లేదా ఓ వత్తు అవుతుంది ఎట్లయితే అమిత్ అనే కేసులో అమిత్తో అయింది అండ్ మహేష్ అనే కేసులో మహేష్ అయింది సో ఈ విధంగా మనకి మన పేర్లు అనేవి జపనీస్ పేర్లోకి కన్వర్ట్ అవ్వడానికి రూల్స్ అనమాట సో ఇప్పుడు హోంవర్క్ అనమాట ఈ వీడియోలో మీరు నేర్చుకున్నదే ఒకటి నేను కమెంట్ చేయమంటాను ఆ హోంవర్క్ ఏంటంటే ముందు కమెంట్లో మీరు మీ అసలు పేరు టైప్ చేయాలి అండ్ కింద జపనీస్ పేరు జపనీస్లో మీ పేరు ఎట్లా మారిందో అది టైప్ చేయండి అండ్ నెక్స్ట్ రియల్ సిటీ మీరు ఏ సిటీ నుంచి అండ్ నెక్స్ట్ ఆ సిటీ పేరు జపనీస్లో ఎట్లా మారుతుంది సో ఈ నాలుగు లైన్లు మీరు కమెంట్ చేయాలి ఇది హోంవర్క్ అనమాట సో దీంతో ఏంటంటే మీరు నేర్చుకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు గుర్తుంటాయి ఈ టైపింగ్ చేయటం వల్ల సో ఖచ్చితంగా అందరూ టైప్ చేయండి మీరు టైప్ చేసిన తర్వాత ఒకసారి వేరే వాళ్ళ కమెంట్స్ చూడండి వాళ్ళ కమెంట్స్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా తప్పులు ఉంటే అక్కడే వాళ్ళకి రిప్లై ఇవ్వండి ఒకవేళ మీకు తప్పు అని అనిపిస్తే సో ఆ విధంగా ఏంటంటే మీరు చాలామంది జపనీస్ భాష నేర్చుకునే వాళ్ళు ఉన్నారు మన మన కమెంట్స్ చేసేవాళ్ళు సో వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ కూడా మీకు ఏర్పడుతుంది అందరూ కలిసి నేర్చుకుంటారనమాట జపనీస్ భాషని సో ఖచ్చితంగా మీరు నేర్చుకోవడంతో పాటు వేరే వాళ్ళ తప్పులు కూడా ఉంటే అవి కూడా సరిదిద్దండి సో ఇది జపనీస్ లాంగ్వేజ్ సిరీస్లోని సెకండ్ లెసన్ జపనీస్ భాషలో మీ పేరు ఎలా పలుకుతారు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం